చిత్తూరు జిల్లా పాపిలి మండలం రాచర్ల గ్రామ పరిధిలోని ఒక సిమెంట్ యాజమాన్యంపై ఉద్యోగులు మండిపడ్డారు. జీతాలు పెంచమంటే ఉద్యోగాల నుండి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని 8 నెలలుగా ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. ఉద్యోగం లేక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆర్థిక శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో సంక్రాంతి పండుగ లోపల తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తానని రాచర్ల వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డి తెలిపారు. సరే అని చెప్పేసి మేము ధర్నాకు వచ్చినందున మాతో పాటు వచ్చిన వారిని కొంతమందిని మాత్రమే వర్క్లకు తీసుకున్నారు. తక్కువ మందిని వర్క్లకు తీసుకొని తక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మేము అడిగితే వేకెన్సీ లేవంటున్నారు. ఎక్కువ అడిగితేనేమో అసలు మమ్మల్ని దగ్గరకు రాణిస్తలేరు. కానీ మేము ఇన్ని రోజుల నుంచి చేసినాం, దాదాపు 12 సంవత్సరాల నుంచి బ్లాక్ మెటల్ మేము పనిచేసామండి. కానీ మమ్మల్ని ఇప్పుడు వారు ఏమాత్రం గుర్తిస్తలేరు. మాకు కడుపు నెట్లు అడిగినందుకు కదా మీరు మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టారండి. మేము అడగడం తప్ప, అది తప్పైనందువల్ల మమ్మల్ని ఈరోజు వారు అందరూ కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యం మొత్తం మా మీద మా అలాంటి బీద బడుగు వర్గాల వారందరినీ ఇంటి దగ్గర పెట్టడం జరిగినదండి. ఇలా మేమే కాదు, బోంజరపల్లె, నేర్జల్ల, మునిమడుగు, రాచర్ల నుంచి ప్లాకింగ్ ప్యాంట్కి వెళ్ళేటువంటి వాళ్ళందరూ చాలామంది కార్మికులు ఇళ్ళ దగ్గర ఉన్నారండి. దాదాపు ఇప్పటికొచ్చేసి 75 మంది కుటుంబాలు ఇంటి దగ్గర ఉన్నాయండి. 75 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వీటికి అందరికీ ఎవరు బాధ్యత వహిస్తారు? మేము చాలా వరకు మేము ఏ ఎమ్మెల్యే ఎంపీలను మాకైతే రికమెండేషన్ ఎవరు చేసేవాళ్ళు లేరండి. మేము అడగలేదు కూడా, ఎందుకంటే మమ్మల్ని వాళ్ళ దగ్గరకు రాణించేవాళ్ళు ఎవరు లేరు. మా కడుపు నిండేది ఎలా, మేము అడిగేది ఎలా అని చెప్పి మేము ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మన ఊరికి వచ్చారండి రాచర్లకు. అందువలన మా సమస్య మేము వారికి చెప్పుకుంటున్నాము. కానీ వాళ్ళు మాకు గత 8 నెలల నుంచి ఈ నెల స్టార్ట్ అయింది మాకు ఈ సమస్య. మే నెల నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఇంటి దగ్గర పెట్టారండి. మేము రోడ్డున పడ్డాము. మేము ఊర్లో బతకాలపోతే ఊరిసి బతకాలా? మేము ఇంతగానో ఉన్నా కానీ మమ్మల్ని ఎందుకు అడగబెట్టారు? అంటే మేము బీద వాళ్ళమనే కదా, అంటే బీద వాళ్ళకి ఎటువంటి సహాయం అందించడానికి వీలు రాదండి. మేము పొలాలు అమ్ముకున్న తిక్క వాళ్ళమా? నేను కూడా ప్యాకింగ్ ప్లాంట్లో పనిచేసిన 13 సంవత్సరాల నుండి. మేము చిన్నప్పటి నుండి అక్కడనే ఒకవేళ 13 ఏళ్ళ నుండి పనిచేసినా కూడా మమ్మల్ని తీసేశారు. మాకు ఇంతవరకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. ఊర్లో నాయకులను అడిగితే రాజారెడ్డి దగ్గర పోయి అడుగుదామని ఆడిపోతే ఆయన దగ్గర నుండి రెస్పాన్సిబుల్ లేదు. ఇంతవరకు మేము ఇన్ని సంవత్సరాల నుండి పనిచేసి ఎక్కడ ఉపయోగం లేకుండా మేము ఎక్కడ ఏం బతకాలి? మేము ఎక్కడ చేయడానికి అలవాటు లేవు కదా, ఫ్యాక్టరీలు అలవాటు పడినాం. ఇప్పుడు మా బీదలను తీసేసి వాళ్ళను ఉన్నతులను ఎక్కించుకొని వీళ్ళు ఏం మాట్లాడలేరు, ఏం చేయలేరు. బీద వాళ్ళని తీసేసి ఏం బతకాలి? పొలాలు లేవు, చేనులు లేవు, ఏం లేవు. వాళ్ళని తీసేసి ఊరు విడిచిపెట్టి పోవాలి లేకపోతే లేదా? ఊళ్ళో నాయకులు అడిగితే ఏమంటారు? ఆయన మీద చెప్తారు.